हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ना चैनल अयिते कोत्तगा चूसे वाळ्ळयिते लाइक चेयंडि, सब्सक्राइब चेयंडि, शेयर चेयंडि। लेट्स स्टार्ट वीडियो। ई रोजु अयिते मनं वीडियोलोकि वेळ्ळिपोते ई रोजु मनं चिंतकाय पच्चडि चेस्तुन्नानु। ई चिंतकाय पच्चडि पिल्लकि एंत बलं अदि तेलुसु कदा मीकु। मन अम्मम्मल कालं नुंचि मनं चिंतकाय पच्चडि एक्कुवगा तिंटू उंटामु। अदि कोंचें पेरुगुलो नंचुकुंटुंटामु, अन्नंलो नंचुकोनि तिंटुंटामु, पप्पुलो नंचुकोनि तिंटुंटाम्। चाला वेरैटीस् अन्नमाट। एवरेवरिकि ఎలా తింటుంటారో కామెంట్ చేయండి। ఓకే ఓకే, ఈ చింతకాయ పచ్చడి మనము ఎండాకాలం వచ్చిందంటే చింతకాయ పచ్చడి ప్రతి చోట పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట। ఇంట్లో లక్ష్మీదేవి అన్నమాట చింతకాయ చట్నీ అనేది, ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు। ఓకే, మనం ఎంతవరకు ఇంకా ఈ పద్ధతి పాటిస్తున్నారో నాకు కామెంట్ చేయండి। ఓకే, మీకు ఈ చింతకాయ పచ్చడి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। లెట్స్ స్టార్ట్ వీడియో। ముందుగా పల్లీలు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి అరకప్పు దాకా పల్లీలు తీసుకున్నాను। ఆ పల్లీలు తీసుకొని పల్లీలు వేసి పల్లీలు కొంచెము దూరగా వేగంత వరకు వేయించుకోవాలి। అలా వేగిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి। స్టవ్ ఆఫ్ చేసి చల్లారించిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి అంతా టర్న్ చేసుకోవాలి। తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి। తర్వాత టూ స్పూన్స్ చింతకాయ పచ్చడి వేస్తున్నాను। మనకి టూ స్పూన్స్ చింతకాయ పచ్చడి సరిపోతుంది అన్నమాట। తర్వాత మీడియం సైజ్ టమాటాస్, రెడ్గా ఉన్న టమాటాలు మూడు తీసుకున్నాను। తర్వాత పచ్చిమిర్చి ఐదు దాకా తీసుకున్నాను। 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను, మనకి మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి। ఓకే, ఇప్పుడు అదే స్టవ్ ఆన్ చేసి మిక్సీ పట్టేసుకున్నాను। మిక్సీ ఆన్ చేసి మిక్సీ పట్టేసుకున్నాను, చూడండి ఎంత బాగా వచ్చేసిందో। మీకు కావాల్సిన ముందుగా పల్లీలు పట్టేసి మిక్సీ పట్టిన తర్వాత ఉల్లిపాయలు వేసి పట్టుకోండి, లేదంటే ఇలా కూడా చేసుకోండి, చాలా బాగా వస్తుంది అన్నమాట। చూడండి ఎంత బాగా వేగిపోయిందో, బాగా చింతపకాయ పచ్చడి బాగా మెత్తగా బాగా మంచి కలర్ వచ్చింది కదా। ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం। స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేస్తున్నాను। ప్యాన్ పెట్టేసి ఇప్పుడు పోపు వేసుకుందాం। పోపుకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను। తర్వాత కొంచెం ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకుంటున్నాను। ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసుకోండి। సపరేట్ సపరేట్ ఉంటే సపరేట్ సపరేట్గా వేసుకోండి, లేదంటే అన్నీ కలిసి ఉంటే ఇలా కూడా వేసుకోవచ్చు। తర్వాత 4-5 వెల్లుల్లి రిబ్బలు పోల్చుకొని అవి కూడా వేసుకోవాలి। మీకు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసి వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలన్నమాట। ఇవంతా వెల్లుల్లిపాయలు పోపు అంతా దూరగా వేగంత వరకు వేయించుకోవాలి। చివరిలో మనకు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి, లేదంటే ఇలాగే వేసుకోండి। కొద్దిగా కరివేపాకు వేసుకోండి, కొద్దిగా కరివేపాకు వేసి చిటపట్టమన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న చింతకాయ పచ్చడి ఉంది కదా, అదంతా ఇందులోకి టర్న్ చేసుకొని 2 సెకండ్స్ అట్లా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది। మీకు ఇంకా టేస్ట్గా రావాలి చింతకాయ పచ్చడి అంటే ఈ పోపులో చింతకాయ పచ్చడి అంతా వేసేసి కలుపుకుంటాం కదా, ఈలోపు మనం సన్నగా ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోండి। సన్నగా తరిగి పెట్టేసుకొని ఈ చింతకాయ పచ్చళ్ళు చింతకాయ పచ్చళ్ళలో కలుపుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది। మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ చింతకాయ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది। చూడండి మనం చింతకాయ పచ్చడి అయితే మొత్తము పోపులోకి వేసి 2 సెకండ్స్ అట్లా కలుపుకుంటున్నాము। ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో మన స్టవ్ ఆన్ చేసుకోవద్దండి, స్టవ్ ఆఫ్ చేసేసేయాలి। స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుకోవాలి, ఎక్కువ వేయించుకోవద్దు చింతకాయ పచ్చడిని, వేయించుకోకుండా ఇలా కొద్దిగా పోపులో కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయ మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా చింతకాయ పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలన్నమాట। అంతే, ఇంకా చికెన్ చింతకాయ పచ్చడికి ఇంకా మంచి రుచి, ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది అన్నమాట। మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను। నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।